బ్రిటన్ తర్వాత అంటే మొన్ననే రష్యా అణు హెచ్చరికలు చాలాసార్లు చేసేసింది. మీరు మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అంటే ఉక్రెయిన్కి యుద్ధ విమానాలు కనుక మీ దేశాల నుండి చేస్తే పోలాండ్ వాళ్ళకి హెచ్చరిక చేసింది, మేము మీ మీద కూడా యుద్ధం చేస్తాం. అదే సందర్భంలో నాటోలో చేరడానికి 2 దేశాలు రెడీ అయితే వాళ్ళకే హెచ్చరికలు చేసింది జాగ్రత్త అని. ఆల్రెడీ అణ్వస్త్ర ప్రోటోకాల్ కూడా ఓకే చేసుకున్నారు. అంటే ఈ క్షణంలో యుద్ధం కావాలంటే అణ్వస్త్రాలు ప్రయోగించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఒక హెచ్చరిక తాజాగా బ్రిటన్కి రష్యా చేసింది. ఇది రష్యన్ స్టేట్ టీవీ, రష్యాలో కానీ చైనాలో కానీ టీవీ ఛానల్ ప్రైవేట్ ఏముండవు, అన్ని ప్రభుత్వ స్పాన్సర్డ్ ఆర్ ప్రభుత్వ ఛానళ్లే నడుస్తుంటాయి. రష్యన్ స్టేట్ టెలివిజన్ హ్యాస్ ఇష్యూడ్ ఏ చిల్లింగ్ వార్నింగ్. ఏ న్యూస్ రిపోర్ట్ సిమ్యులేటెడ్ ఏ న్యూక్లియర్ అటాక్ అగెన్స్ట్ ద యూకే అండ్ ఐర్లాండ్. హౌ సీరియస్ ఈజ్ ద థ్రెట్? ఇది అక్కడ వాళ్ళు ఒక పొజిషన్ పోస్ట్ చేశారనమాట. ఒక వ్యూహాత్మక కాదు ఊహాత్మక, అంటే మనం కల్పిత పాత్రలతో అంటాం కదా, అట్లాగే గ్రాఫిక్స్తో అంటుంటాం కదా, అట్లాంటి ఒకటి ప్రొజెక్ట్ చేశారు. బ్రిటన్ని ఎలాగ దెబ్బ కొట్టడానికి అణ్వస్త్రం వేస్తే బ్రిటన్ పరిస్థితి ఏమైపోతుంది, ఐర్లాండ్ పరిస్థితి ఏమైపోతుంది అన్నటువంటి. ఇది అధికారిక టీవీలో రావడంతో ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది.